ఫార్మాసిటీ కోసం సేకరించిన స్థలంలో పర్యావరణహిత మెగా టౌన్షిప్ కు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు సీఎం కారకమైన ఫార్మాసిటీ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండకూడదన్నారాయణ ఫార్మాసిటీని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు విమానాశ్రయ ప్రాంతం నుంచి శ్రీశైలం రోడ్డుని తుక్కు కూడా మీదుగా కొత్త మెగా టౌన్షిప్ కు మెట్రో రైల్ ద్వారా కనెక్టివిటీ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మెట్రో ఎండి హెచ్ఎంఆర్ఎల్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ ఎంజీబీఎస్ ఇంటర్సిటీ బస్ టెర్మినల్ ను కలుపుతూ నాగోల్ నుంచి గెండిపేట వరకు తూర్పు పశ్చిమ రోడ్ రోడ్కం మెట్రో రైల్ కనెక్టివిటీ కోసం ప్రణాళిక రూపొందించాలన్నారు ఒకవైపు ఆగ్నేయ ఆసియా మరోవైపు పశ్చిమ గల్ఫ్ దేశాల మధ్య లాజిస్టిక్స్ మెడికల్ హబ్ గా హైదరాబాద్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా ఆలోచించాలని అధికారులకు సూచించారు రేవంత్ సంక్షేమ పథకాలతో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధి విషయంలో తమ సర్కార్ సమతూకంతో వ్యవహరిస్తుందన్నారు సీఎం మూసి సుందరీకరణతో పాటు నది ఒట్టునుగల మార్గాన్ని సద్వినియోగం చేసుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు రేవంత్ రెడ్డి భౌగోళిక పరిమితులు లేని ప్రపంచ నగరంగా ఎదిగే సామర్థ్యం హైదరాబాద్ కు ఉందని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యులు అధికంగా నివసించే ఎల్బినగర్ ప్రాంతం నుంచి నగరాన్ని అన్ని వైపులా సమాంతరంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు